నా భర్త పేరు ఎస్కే జాని పాష, మావగారి పేరు మస్తాన్ పాష ఎస్కే ఆర్ఎంపి మధుర, అత్తగారు నూర్జహాన్ ఎస్కే. అయితే నాకు 18 నెలలు అవుతుందండి మ్యారేజ్ అయ్యి. ఒక 2 మంత్సే మంచుకున్నారు నాతోటి. మా అత్త మామ వేధింపులతోటి నన్ను బాగా వేధిస్తున్నారండి, టార్చర్ పెడుతున్నారు. నా భర్త అంతకుముందు బాగానే చూసుకున్నారు. ఇంట్లో కూడా నేను నాకు కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందండి ఒక 3 మంత్స్ బ్యాక్. వచ్చిన దగ్గర నుండి క్వారంటైన్స్ కూడా తీసుకెళ్లకుండా ఇంట్లో హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా పట్టించుకోవట్లే ఇంట్లో వాళ్ళు. ఆర్ఎంపీ డాక్టర్ అయ్యి ఉండి కూడా మా మామగారు ఏమీ పట్టించుకోవట్లా. నా బలవంతం మీద, పెద్ద మనుషుల బలవంతం మీద ఇట్లా హెల్త్ బాగుండట్లేదని చెప్పించి క్వారంటైన్కి పంపించారు. పంపించి వచ్చిన తర్వాత వచ్చిన రోజు నైటే ఇంట్లో ఉండొద్దే నువ్వు వెళ్ళిపో అని భర్త అత్త మామ ముగ్గురు కలిసి నన్ను కొట్టడం చేయటం చేశారు. చేసిన తర్వాత 10 డేస్ అంతే అన్నం నీళ్లు ఏమి లేకుండా అంతే ఉంచుతున్నారండి క్వారంటైన్స్ నుండి వచ్చిన తర్వాత కూడా. అయితే నా హెల్త్ మరీ కండిషన్ బాగాలేదని మా మమ్మీ డాడీ వచ్చి నన్ను తీసుకెళ్లారు. రికవర్ అయ్యాక తీసుకొచ్చి పంపిస్తామని పెద్ద మనుషుల ద్వారా ఫోన్ చేయించినా కూడా అసలు వినిపించుకోవట్లేదు. వినిపించుకోకుండా ఈ రోజు పెద్ద మనుషుల ద్వారాగా నన్ను నా భర్త దగ్గరికి వచ్చి పంపించేద్దామని వస్తే గేట్లకు తాళాలు వేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి వీళ్ళు. నాకు ఏం న్యాయం చేస్తారు చేయండి. నేను వచ్చాకనే నా భర్త అత్త మామ ముగ్గురు తాళాలు వేసి వెళ్ళిపోయారు ఇక్కడ వదిలేసి నన్ను. నాకు నా భర్త తోటి నేను కలిసి ఉండటం నాకు కావాలండి. నాకు న్యాయం చేయండి. నేను ఏది ఆశించట్లా, నా భర్త తోటి నేను ఉండాలి. జరిగేంత వరకు నేను ఇక్కడ పోరాడుతూనే ఉంటా అండి. నాకు ఏదో ఒక పరిష్కారం దొరికేంత వరకు నేను ఇక్కడే ఉంటా. చచ్చిపోయినా కూడా పర్లా, నేను ఇక్కడ. నిన్ను మీ ఆయన రానివ్వట్లేదా? ఎవరు ఇంట్లో ముగ్గురు రానివ్వట్లా నన్ను? మా అత్తయ్య ఉండదు. నేను వస్తే మా అత్తగారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటుంది. మధిర పట్టణంలో ఎస్కే నుష్రత్ అనే మహిళ, మరి జానీ పాషా వారి భర్త తనను వదిలేసి ఇంటికి తాళాలు వేసుకొని మరి అత్త మామ అదేవిధంగా భర్త ముగ్గురు కలిసి ఆమె ఇంటికి వచ్చినప్పుడు మరి కోవిడ్ బాధితురాలు ఆమె దాదాపు 4 రోజులు కోవిడ్ పేషెంట్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకొని మరి వారి తల్లిదండ్రులు ఈరోజు ఈ తీసుకొని వచ్చిన సందర్భంలో ఈమె ఇంట్లోకి రానికుండా ఈమెని వారి ముగ్గురు ఈమెను చూసి తాళాలు వేసుకొని బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు ఈ నుష్రత్కి చోటు చేసుకుంది. మరి చాలా అమానుషమైన చర్య ఈరోజు మధిర పట్టణంలో జరిగింది. నిజంగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మేము ఇక్కడ నుంచి కదలం. నాకు తగిన న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదలమని చెప్పి మరి వాళ్ళు చెప్తున్నారు. వీరి ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు హార్ట్ పేషెంట్స్. చాలా ఘోరమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండగా మరి కూతురు సంసార నిమిత్తం వారు మరి ఎట్లయినా పోరాటం ఈరోజు మాకు తగిన న్యాయం చేయాలి అని చెప్పేసి వారు ఈ ఇంటి ముందే బయటాయించారు. దాదాపు ఉదయం నుంచి వాళ్ళు ఇట్లనే కూర్చొని ఉన్నారు.